భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తాడిపత్రి శాఖ ఆధ్వర్యంలో పట్టణ స్థానిక మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా గురువారం నాడు రైల నిరాహార దీక్షలు చేపట్టారు. నిరుపేద కుటుంబాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కేటాయించిన ఇల్లు ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం తక్షణమే పంపిణీ చేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. టిట్కో గృహాలకు కరెంటు, నీరు, రోడ్లు సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా తాడపత్ర మున్సిపల్ పరిధిలో 2100 రూపాయలు డిపాజిట్ చేసిన ప్రతి ఒక్క లబ్ధిదారులకు అధికారులు ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు కేటాయించాలని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులు సామూహిక రీల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి సహాయ కార్యదర్శి జాఫర్, జిల్లా వ్యవసాయ శాఖ కార్యదర్శి కాటమయ్య, నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య, పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్, సిపిఐ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందుకే ఆడపిల్లల విజయం, మహిళల విజయం అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. అందుకే 2100 రూపాయలు కట్టినటువంటి వారు కట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ఇవాళ 2008లో 2100 రూపాయలు కట్టించుకున్నటువంటి వారికి 500 నుంచి 25,000-50,000 రూపాయలు కట్టించుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ప్లాట్లు అప్పగెప్పకపోతే ఇంతకంటే పెద్ద ఎత్తున తీవ్ర ప్రతిఘటన ఉంటుంది. మీ అరెస్టులకు, లాఠీలకు, మీ ఫోన్లకు భయపడేటువంటి వాళ్ళం కాదని చెప్పి మరోసారి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇవాళ పత్రికల్లో ఆయన చూస్తే అనిల్ కుమార్ గారు మాట్లాడుతా ఉన్నారు, ఇరిగేషన్ శాఖ, నీటిపారుదల శాఖ మంత్రి ఏమంటా ఉన్నాడు, చంద్రబాబు రామకృష్ణ చూసి భయపడతా ఉన్నారు, సిపిఐ చూసి భయపడతా ఉన్నారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించడానికి పోతా ఉంటే ఇవాళ గృహ నిబంధనలు చేస్తా ఉన్నారు, హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఇవాళ మొత్తం అంతా కూడా అడ్డుకుంటా ఉన్నారు. ఎక్కడికెక్కడంతా కూడా అడ్డుకునేటువంటి ప్రభుత్వం ఇది. ఇవాళ పోలవరం ప్రాజెక్టును పరిశీలన చేయడానికి పోతా ఉంటే మీకు భయం ఎందుకు నేను అడుగుతా ఉన్నా.